సీనియర్ నటుడు చలపతిరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి మీడియాకు హాట్ టాపిక్గా మారాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలపతిరావు ఈ సంచలన కామెంట్స్ చేశాడు. పెద్ద ఎన్టీఆర్ వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ చలపతిరావు ఈ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లో ఎవరు ఎన్టీఆర్ నటనకు వారసులు కారు, ఆయన నటన ఆయనతోనే ఎండ్ అంటూ చలపతిరావు కామెంట్స్ చేశాడు. ఇదే సందర్భంలో చలపతిరావు మరింత వివరంగా మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ నటనా సామర్థ్యానికి 10 కిలోమీటర్ల వరకు ఎవరూ రాలేరు, వచ్చే అవకాశమే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, ఎన్టీఆర్ ఆధ్యాత్మికత వేరు, ఆయన క్రియేషన్ వేరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్గా, మానవత్వం గల మనిషిగా ఆయన లెవెల్కి సరితూగగల నటుడు ఎవరు, ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో లేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం ప్రభుత్వాలు ఇస్తున్న అవార్డుల విషయమై స్పందిస్తూ ఈ అవార్డులు చెత్త అవార్డులుగా మారిపోయంటూ మరో వివాదానికి తెరతీశాడు చలపతిరావు. ఇదే సందర్భంలో మరో ప్రశ్నకు స్పందిస్తూ ఈ కాలంలో అమ్మాయిలు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోవడం ఫ్యాషన్గా భావిస్తున్నారు అంటూ గతంలో అమ్మాయిలు ఓణీలు వేసుకున్న సందర్భాన్ని వివరిస్తూ, అయితే ఇప్పటి అమ్మాయిలు మాత్రం ఆ ఓణీలు ఎందుకు వేసుకుంటారో తెలియని పరిస్థితిలో ఉన్నారు అంటూ మరో కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ నటుడు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చలపతిరావుకు ఒక అలవాటుగా మారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా చలపతిరావు ఎన్టీఆర్ వారసత్వంపై చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారాయి.